పవన్ నివేదిక రెడీ. అందులో ఏముంది? పవన్ కళ్యాణ్ నియమించిన జేఎఫ్సి తన నివేదికను సిద్ధం చేసింది. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్కు నివేదికను ఇవ్వనుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. వారం రోజుల్లో ఏపీ కేంద్రం లెక్కలను జేఎఫ్సి తేలుస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రకటించారు. తొలి రోజు మేధావులు, మరుసటి రోజు నిపుణులు జరిపిన చర్చలు ఏమయ్యాయి? ఆ నివేదిక అసలు రూపం దాల్చిందా? ఒకవేళ నివేదిక వచ్చినా ఆలస్యం ఎందుకు? ఇవి పలువురు వ్యాఖ్యలు. అయితే నివేదిక సిద్ధమైంది. 2 రోజుల్లో పవన్ కళ్యాణ్కు చేరనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏపీకి 4 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో లోక్ సత్తా అధినేత జె ప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్లతో పాటు ఎమ్మెల్సీ నాగేశ్వర్, చలసాని శ్రీనివాస్, సిపిఐ సిపిఎం నేతలు రామకృష్ణ, మధు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తొలి రోజు సమావేశంలో వీరు ఆంధ్రకు ఏమి రావాలన్నది చర్చించారు. రెండో రోజు సమావేశంలో లెక్కలు తేల్చేందుకు సాంకేతిక కమిటీని నియమించారు. ఇందులో మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ చీఫ్ సెక్రటరీ IYR కృష్ణారావు, మరో మాజీ IAS చంద్ర సెకర్లు ఉన్నారు. ఈ సమావేశం ముగిసి వారం రోజులు గడిచిపోయింది. దీంతో నిపుణులు నివేదికను రెడీ చేసినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నిపుణులు లెక్క తేల్చి నివేదికను జనసేనానికి 2 రోజుల్లో ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల లెక్కలతో పాటు ఎవరి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రానికి ఈ పరిస్థితి ఏర్పడిందన్నది కూడా జాయింట్ ఫ్యాక్ట్ పెండింగ్ కమిటీ నివేదికలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడు ఏపీ సర్కార్ ఎందుకు అంగీకారం తెలపవలసి వచ్చిందో కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. అలాగే కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉపయోగించింది, దానికి కేంద్రం తెలుపుతున్న అభ్యంతరాలను కూడా ఇందులో పొందుపరిచారని జేఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈలోపే నివేదికను ప్రజల ముందుంచాలని పవన్ భావిస్తున్నారు. ముందుగా నివేదికపై పవన్ కళ్యాణ్, ఉండవల్లి, జేపీలు కలిసి చర్చిస్తారు. నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ప్రజల ముందుంచాలని పవన్ భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కంటే ముందుగానే నివేదికను బయటపెట్టి ఆందోళన బాట పట్టాలన్నది పవన్ ప్రయత్నంగా ఉంది. నివేదికలోని అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు పోరాట బాట పట్టే అవకాశం ఉంది. సో జేఎఫ్సీ నివేదిక రెడీగా ఉందన్నమాట.